ఇంధన సంరక్షణ క్షమత మౌనస్కారం ఇచ్చేసిన అందరికీ నా కృతజ్ఞతలు. ముఖ్యంగా వేదికను అలంకరించిన మన రీజియన్ రథసారథి గారైన మన రీజనల్ మేనేజర్ ఎస్ గారికి, మన డివిజనల్ అధికారి సభకు వచ్చిన సూపర్వైజర్ సోదరులు, మెకానిక్ బృందం, అదే ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ విభాగాన్ని కూడా ముడిపడి ఉన్నాయి. అయితే గత లాస్ట్ ఇయర్ అంటే ఈ సంవత్సరంలో మనం అందరం కూడా ఒక కరోనా పాండమిక్ గురి అయి ఉన్నాం. ఈ సమయంలో నేను దానిలో డీజిల్ పోయించుకోవడం నాకు వచ్చిన జీతంలో నేను దాన్ని కాపాడుకుంటా డీజిల్ పోయించుకో నాది నా కాదు. మీరు అందరు చూసి ఉంటారు, ఎవరైనా ఎంతనే చెప్పచ్చు. 35 వచ్చింది, కేపీఆర్ 35 వస్తుంది అంటే నడపండి, తప్పకుండా వస్తుంది. ఇప్పుడు మీకు ఏం కూడా ఒక ఫర్ ఎగ్జాంపుల్ 4.5 ఉంటే 2 పాయింట్స్ మీరు డెఫినెట్గా పెంచవచ్చు, 7.5 తీసుకురావచ్చు. మీరు అనుకుంటేనే సాధ్యమవుతుంది అది. అది నాది అన్న ధోరణి అది ఉంటేనే. డిఎం గారు మాకు చాలా మంచి విషయం చెప్పేది ఏంటంటే, ఆయిల్ భూగర్భంలో ఉన్న ఆయిల్ అంతరించిపోతుంది, అంటే అది తిరిగి రాదు. ఒకసారి అంతరించిపోయాక మనకు రాదు. దానికంటే ముందే మనం దాన్ని కాపాడుకుంటూ పోవాలి. మన చేతుల్లోనే అన్నీ ఉన్నాయి. మనం అనుకుంటే ఏదైనా సాధ్యం చేయవచ్చు. యాక్సిడెంట్స్ రోడ్డు భద్రత విషయంగా వచ్చినా కూడా ఒకటే విషయం ఏంటంటే, నేను బస్సు నడుపుతున్నాం, నా ముందు వచ్చే వాళ్ళంతా పిచ్చి వాళ్ళే, వాళ్ళందరినీ నేను తప్పించుకుంటా పోయి ఈరోజు యాక్సిడెంట్ చేయను అనుకుంటే, ఈరోజు ఈరోజు కాదు ఎప్పటికీ కూడా యాక్సిడెంట్ కాదు. నేను 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ నడిపినా ఇంతవరకు యాక్సిడెంట్ కాలేదు. నాకు అదే కాన్సెప్ట్ మీద నేను నడుపుతున్నా. మీరు కూడా ఆ విధంగా పాటిస్తే మన డిపో యాక్సిడెంట్ ఫ్రీ డిపోగా ఉండదని తెలుపుతూ నాకు ఇచ్చిన సమయం బట్టి డిఎంఎంకు సమయం చెప్తూ ముగిస్తున్నాను. లేదనేది ఒక రక్తం బ్లడ్, రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. మరి అటువంటి రక్తం కూడా మనం ఎన్నో సందర్భాల్లో దానం చేసినప్పుడు కూడా తిరిగి మన శరీరంలో రక్తం ప్రతిబింబించదు, రక్తం ఉడుతుంది. అంటే శరీరంలో రక్తం తయారైంది. అదేవిధంగా పంచభూతాల్లో ఒకటైనా నీటిని కూడా మనం సృష్టించాలి. పంచభూతాల్లో ఒకటైనా గాలిని కూడా మనం క్రియేట్ చేయచ్చు. కానీ ఈ ఇంధనం ఏదైతే ఉందో, ఇంధనం అంటే దానికి మూలం క్రూడ్ ఆయిల్. భూగర్భంలో ఉన్న క్రూడ్ ఆయిల్ మనం సృష్టించలేము. మరి ఇది ఎంత వచ్చిందని మీరు అడగచ్చు. కొన్ని వేల సంవత్సరాలు భూమి పొరల ఒక రసాయనిక చర్య జరిగి క్రూడ్ ఆయిల్ అనేది సహజంగా ఏర్పడేది. రసాయనిక చర్య ఎంత జరుగుతుంది, సింపుల్. ఇప్పుడు మన ఇళ్ళలో ఏదైనా కూరగాయలు తెచ్చిపెట్టి ఒక టమాటా తీసుకొచ్చి ఒక వారం రోజులు అక్కడ పెట్టండి, ప్రతి ఏమైతే కొద్ది రోజుల తర్వాత మురిగిపోతుంది, స్మెల్ వస్తుంది. అంటే అక్కడ ఒక కెమికల్ యాక్షన్ జరిగి అక్కడ ఒక వాయువు ఏర్పడగలదు. సేమ్ సిమిలర్గా అటువంటి యాక్షన్స్ భూగర్భంలో జరిగి
క్రూడాయిల్ అనేది సహజంగా ఏర్పడింది. ఈ సహజంగా ఏర్పడిన క్రూడాయిల్ కొంత కాలానికి మాత్రమే పరిమితంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఉన్న తరానికి సరిపోయేంత ఉన్నప్పటికీ కూడా మరి భావి తరాలకు అందించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. మరి భావి తరాలకు అందించాలంటే కేవలం మాటి సూచించవలేదా ఈ బాధ్యత కాదు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రతి పౌరుని బాధ్యత కూడా ఇంధన ప్రతిపోయేసిన బాధ్యత ఉన్నది. ఇన్క్లూడింగ్ మై సెల్ఫ్ ది ప్రెస్ రిపోర్టర్స్ అందరూ ఎవరికైతే వాహనం ఉందో అది టూ వీలర్ కావచ్చు కారు కావచ్చు ఏదైనా కావచ్చు ఆ పటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇంధనాన్ని సేవించిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మరి ఇటువంటి ఇంధనాన్ని సేవ్ చేసి మన డిపోకు అవార్డు సాధించిన మెకానిక్ సోదరులందరికీ ఈ సభాముఖంగా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇదే స్ఫూర్తి మన వీరస్వామి ఇట్లంటూ కొనసాగించి భవిష్యత్తు కంటిన్యూగా మన ఇదే విధంగా అవార్డు తీసుకోవాలని చెప్పి మీ అందరిని కోరుకుంటున్నాను. అందుకు మీ అందరూ కూడా సహకరిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక ఆర్టిఫిషియల్ విషయానికి వస్తే రోడ్డు భద్రత ఆలోచన అనేది రోడ్డు మీద ఉన్న వాళ్ళకి మాత్రమే కనవచ్చు. మీరు ఆలోచించండి, ఆకాశంలో ఫ్లైట్స్ పోతాయి, అవి లిమిటెడ్ లిమిటెడ్ సంఖ్యలో పోతాయి. వాటికి ఎయిర్ కంట్రోల్ ట్రాక్ సిస్టమ్ అంటే ఉంటుంది, వాటి సిగ్నల్ ఇస్తేనే అవి పోతాయి. తర్వాత రైలు అక్కడ ఒక ట్రాక్ ఉంటుంది, ట్రాక్ మీద పోతాయి, ఎదురు మీద ఉన్న ప్రయాణ సిగ్నల్ ఇస్తారు ఆపిస్తారు. కానీ భూమి మీద ఉన్న వాళ్ళకి మాత్రం అటువంటి ఫెసిలిటీ లేదు. జనాభా మనం ఎవరిని నియంత్రించలేము, ఎవరిని సిగ్నల్ పెట్టి రోడ్డు మీద ఏ విధంగా ఆ విధంగా డైరెక్షన్ ఇవ్వలేము. రోజు రోజుకు జనాభా పెరిగిపోతున్నది, రోజు రోజుకు వాహనాల సంఖ్య పెరిగిపోతున్నది. అటువంటి పరిస్థితులలో స్వయం నియంత్రణ, స్వీయ నియంత్రణ ముఖ్యం. స్వీయ నియంత్రణ అంటే ప్రమాదాన్ని నివారించవచ్చు. చూడండి, నిన్న పట్నాలు మంది వెళ్ళిపోయారు, ఈరోజు ఇక్కడ మేడిపల్లి గారు తినడం కారు పడిపోయింది నిజమంలో, మొన్న అనుకూలంలో వ్యాన్ పడిపోయింది. మరి రోజు రోజుకి ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయంటే మరి ఎవరు కారణం? చాలా రకరకాల కారణాలు ఉంటాయి. మెయింటెనెన్స్ సిబ్బంది కారణంగా కావచ్చు, డ్రైవర్ కారణంగా కావచ్చు, వెహికల్ కారణంగా కావచ్చు, లేదా రోడ్ కండిషన్ కారణంగా కావచ్చు. ఏదైనా కూడా ఎవరైతే డ్రైవర్ సీట్లో ఉంటారో వారి వ్యక్తిగత నియంత్రణతో ఎదుటి వారిని గమనించి డ్రైవింగ్ చేస్తే ప్రమాదాన్ని నివారించవచ్చు. సో డ్రైవర్ సోదరులారా, మీ అందరూ కూడా మన దగ్గర ఉన్న మురళి మరి దేవయ్య వాళ్ళిద్దరు కూడా సుదీర్ఘంగా ఎలాంటి ప్రమాదాలు లేకుండా డ్యూటీ చేస్తున్నారు. వాళ్ళిద్దరిని మీరు ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తులో కూడా జయించాడుకును, తద్వారా కరీంనగర్ రీజియన్ కూడా ప్రమాదరహిత రీజియన్గా చేద్దామని చెప్పి ఇవాళ సభాముఖంగా అందరం అనుకుంటాం ప్రతిజ్ఞ. అందరం గ్యాస్ పోవడానికి ముఖ్యమైన కారణం ఇంధన సంరక్షణ క్షమతా మహోత్సవాలు. మనం ఎక్కువగా వాడేది ఏంటి, హెచ్ఎస్బి ఆయిల్. అంటే దీనివల్ల రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి మన ఆర్టీసీ ఖర్చు తగ్గించుకుని అవుతాం, అదేవిధంగా మనం ఇంధనం అన్ని ఆదా చేసి భావి తరాల వారికి కొంత మేర అందించగలుగుతుంది. ఈ రెండు రకాలుగా దీనివల్ల మనకి ఉపయోగం ఉంది. మన డ్రైవర్ సోదరులు, మెకానికల్ సోదరులు, మీ అందరికీ తెలుసు ఏ రకంగా డ్రైవ్ చేస్తే ఆయిల్ సేవ్ చేయొచ్చు అనేది తెలుసు. అలాగే మెకానికల్ సోదరులు గుడ్ కండిషన్ వెహికల్ సప్లై చేస్తే డ్రైవర్ గారు కూడా ఏకాగ్రతతోటి బస్సు నడిపి మనకి పవర్ పాయింట్ నడిపితే ఏం తెలుస్తుంది వారికి తెలుసా ఇవన్నీ కూడా ఆ రకంగా ఆచరించి ఆయిల్ మీద ఖర్చు తగ్గిస్తూ భావి తరాలకి ఇంధనాన్ని ఆదా చేయవలసిందిగా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాను. రెండవది రోడ్డు భద్రత మాసోత్సవాలు సైమల్టేనియస్ దాంతో పాటు ఇది కూడా జరుగుతుంది. మన డిపోలో అత్యధికంగా ఎక్కువ సర్వీస్ కలిగి ఈరోజు వరకు ఎలాంటి యాక్సిడెంట్ చేయని వారికి ఈరోజు మన ఆరోగ్య కేంద్రం మీద వారికి కూడా సమాన కార్యక్రమం అనేది తర్వాత వారిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. హీరోలు మన డిపోలో బెస్ట్ కేఎంపీఎల్ డ్రైవర్స్గా, బెస్ట్ యాక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్స్గా, అదేవిధంగా మెకానికల్ బెస్ట్ మెకానికల్గా సెలెక్ట్ అయి అవార్డు తీసుకున్నట్టు వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లతో డియర్ ఫ్రెండ్స్, ఇంతకుముందు మన డిఎం గారు మాట్లాడుతూ అదేవిధంగా ఎంఎఫ్ మాట్లాడాడు, డిఎం మాట్లాడాడు, ఎవరు మాట్లాడినా కేఎంపీఎల్ తెచ్చుకోవాలంట, యాక్సిడెంట్ లేకుండా చేసుకోవాలని అనుకుంటున్నాను 100%, నో డౌట్ అబౌట్ ఇట్.
ने प्रति मन पर्सनल लाइफ की मुड़पड़ अभी मन अर्थम चुस्म इंतु जगत्याल डिपो राष्ट्र हाईएस्ट परफॉर्मेंस इच्छा डिपो दाखिल मुझे मी अंदर की नैन धन्यवाद कृतज्ञता कष्टपड़ा अवसर आ स्टेज रीच कावटा की एम चेलोनी क्रत वापड़ा अवगाहन उतना आ स्टेज दाटे इंका दाने मेरू दिदा अवसर उ दाखिल मत 100% ना सहाय सहकार विषय फ्रेंड्स इवा रहा मुख्य कारण गत संवस मन तेलंगाणा राष्ट्र रोड रवाना संस्थ देश इंधन पूर्व सेकंड प्लेस वे दाखी 3 लक्ष कैश अवार्ड राव जी आ कैश अवार्ड कॉर्पोरेशन मुख्य कारण ड्राइवर मेकानिकल सोदर उतारो वाला डिस्ट्रिब्यूट चेयरने एक्डते ये डिपोलते ग्रोथ अटे लास्ट इयर तो कंपेर से ग्रोथ वो आिपो सेलैक्ट जरिए अंदर जगत्याल अदी करीमनगर रीजन उम्मीदों चाल सतोषक अंकने जगत्याल प्रति सिबंदी की पेर पेर ने शुभाकांक्ष धन्यवाद फ्रेंड्स मन बाडपुट अदा नाइंटे बस स्टा वर की ड्यूटी नड़चे वाले सब एवरू कंफर्ट सैलरी अटे सरपोदा सैलरी शरीर रोटी कपड़ा मत तिंट की फस्ट आलोचितों तरह बटल गुरी आलोचितों तरह इंटर आलोचितों इवा पैस्थिंदी आ दाट कंफर्ट मैं आलोचि कंफर्ट फस्टे कष्ट लेकिन बड़ी नड़पने बड़ी पव अभी सैकिल तरह बैक लेकिन कर्ते रोज रोज मैं डिपोल सैकिल स्टाट इला सैकिल डिपो सो अंदर मैं सैकिल इबंधी बड़ीद्रोलो डीजिलो यदोटे खर्च पड़ता सो इला खर्च पेटे सारी कल मूसको आलोचे मन खर्चे मन संपादे मन पिल कोसम मन भावि तरसम इला कि नड़वे पैस्थिटे रेप इंधन आईन तरह मैं पिल एटारनेस ऊहिचे इप्के पिल चाल गारभंगा आ गारभंग ऐक्सीडेंट मूल कारण मन दाट पिल लाइसेंस लेकिन नड़ता चलते दम्मदा वास्तव में रीजन अद मुख्यमंत्री नेक्स्ट इयर वर की मे डिपो हाईएस्ट केमिकल डिपो का उंधन पद नंबर वन उड़ी अदे विधा जीरो ऐक्सीडेंट्स तो रिकॉर्ड कावाली अदे विधा जीरो ब्रेकडाउन्स उ मन अंदर कृषि पीपनीस्तू मे अंदर दलव दी थैंक यू फ्रेंड्स जी व्यक्तिगत उद्योग रूप मन आरंभ मन को मन आरंभ मनस्फूर्ति पड़ेगा सर चार थैंक सर मंजी सूचन सर अंदर पे विधा इक मिगन कार्यक्रम मोटमोद मन ऐसी सिद्धि संबंधी तरह तन पिता निर्माण
విట్నెస్ మెకానిక్ డిఆర్ ప్రసాద్ మెకానిక్